జగన్ సర్కార్ కి షాక్ తగిలింది. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ జీవోలకు హైకోర్టులో చిక్కెదురైంది. మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానంపై ప్రభుత్వ జీవోలను కొట్టేసింది హైకోర్టు. ఈ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. విచారణ అనంతరం తీర్పు ఇచ్చింది హైకోర్టు. సంచయిత, గజపతిరాజు నియామకంపై హైకోర్టు తీలక తీర్పు వెలువరించింది. మాన్సాస్ ట్రస్ట్ పై మాట్లాడడానికి ఇన్పుట్ ఎడిటర్ అజిత గారు లైవ్ లో ఉన్నారు. మ్యామ్, లోక్సభ అధ్యక్షుడు బైశెట్టి బాబ్జీ లైవ్ లో ఉన్నారు, మ్యామ్ మాట్లాడండి. రైట్ శ్రావణి, అంటే ఇప్పటివరకు మనం చూస్తే ఇక ఈ హైకోర్టు ఆ జీవోల్ని మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించి సంచయిత నియామకాన్ని ప్రభుత్వం సంచయితని నియమిస్తూ జారీ చేసిన జీవోలు చెల్లవానని చెప్పి హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో మళ్ళీ సంచయిత కానీ దేవాదాయ శాఖ కానీ అందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే ఈరోజు అశోక్ గజపతిరాజు తన వాదనలు కానీ తన పిటిషన్లో ప్రధానంగా పేర్కొంది, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ట్రస్ట్కు సంబంధించిన ఫౌండర్ సెటిలర్ పీవీజీ రాజు ఆయన తన ఆకాంక్షలు కానీ ఆయన ఇచ్చిన నిబంధనలు కానీ ట్రస్ట్కు సంబంధించి అవి మాత్రమే చెల్లుతాయి అని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే అనేక ఆదేశాలు ఇచ్చింది ఇతర ట్రస్టులకు సంబంధించి. అలాంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే ప్రామాణికంగా తీసుకొని అశోక్ గజపతిరాజు గారు హైకోర్టులో తన పిటిషన్లో ఇవన్నీ కూడా దాఖలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో అసలు విజయనగరానికి సంబంధించి మాన్సాస్ ట్రస్ట్ ఈ మార్పులు కానీ ప్రభుత్వ జోక్యము అధికార పక్షానికి సంబంధించి దాంతోపాటు విద్యా సంస్థల అమ్మకాలు వీటన్నిటి మీద అక్కడ స్థానికంగా ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు దాదాపు 1.5 నుంచి. అందులో ప్రధానంగా లోక్సత్తా నాయకులు బాబ్జీ గారు దీనికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఆయన ఎప్పటికప్పుడు కూడా వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ మాన్సాస్ ట్రస్ట్ అక్రమంగా మార్చారు చైర్పర్సన్ ఇవన్నీ అని బాబ్జీ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. బాబ్జీ గారు చెప్పండి, హైకోర్టు తీర్పు ఈరోజు సంచయిత నియామకం చెల్లదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గత 1.5 నుంచి కూడా సంచయిత తీసుకున్న నిర్ణయాలు ఇటు డిగ్రీ కాలేజ్ అమ్మకానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెల్లవు కదా? అవునండి. ముందుగా మీకు నమస్కారం. గడిచిన సంవత్సరంన్నర కాలంగా అంటే దాదాపుగా సంచయిత గజపతిరాజుకి ఈ జీవో ప్రభుత్వం ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తుందండి. మేము లోక్సత్తా పార్టీ నుంచి సంచయిత గజపతిరాజుని చైర్మన్ గా చేసిన దగ్గర నుంచి ఈ జీవో అక్రమం, ఈ రకమైన జీవోలు మంచిది కాదు, ఇది గొప్ప చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంస్థ, ఇది భారతదేశంలో ఎంతో పేరున్నటువంటి గొప్ప సంస్థ మాన్సాస్ సంస్థ, ఆ సంస్థ నేను అడ్డగోలుగా నియామకాలు మంచిది కాదని ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తాం. అట్లాగే అన్నిటికన్నా కీలకంగా జరిగిన పరిణామాలపై ఎప్పటికప్పుడు మేము ఆందోళన చేయడం జరిగింది మేడం. అన్నిటికన్నా ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి తీర్పుని లోక్సత్తా పార్టీ రాష్ట్ర దిశగా మేము హర్షం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా కాస్త లోతుగా వెళ్ళి అప్పుడు అక్రమమైనటువంటి జీవోని మరి హైకోర్టు మరి రద్దు చేసింది కాబట్టి పంతాలకు పోకుండా పట్టుదలకు పోకుండా కాస్త న్యాయ వ్యవస్థ కానీ ప్రజా అభిప్రాయాన్ని కానీ గౌరవించి ఇక మళ్ళా దీనికి ఏదో ఆప్షన్ ఉంది కాబట్టి మనం సుప్రీంకోర్టుకు వెళ్దాం, సుప్రీంకోర్టుకు వెళ్లేలో తాత్సారం చేద్దామని చెప్పి చెప్పడం కాదు. ప్రభుత్వం 2 పొరపాట్లు చేసిందండి. ఒకటి సంచయిత గజపతిరాజుని చైర్మన్ గా నియమించటం, రెండు ఆమె చేత అనేక రకాల అక్రమాలు జరుగుతున్నా సరే ముఖ్యమంత్రి కానీ కన్సర్న్ మంత్రి కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ జరుగుతున్న పొరపాట్ల పైన కనీసం మాట్లాడకుండా ఉండటం ఈరోజు ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సంచయిత గజపతిరాజుని అడ్డగోలుగా చైర్మన్ గా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అశోక్ గజపతిరాజు గారిని, అట్లాగే మన అన్నిటికన్నా ఆనంద్ గజపతిరాజు గారు భార్య సుధా గజపతిరాజు గారిని కానీ లేకపోతే ఆనంద్ గజపతిరాజు గారి కుమార్తె ఊర్మిళ గజపతిరాజు గారు కానీ కనీసం ఏ గుడికి కూడా ఆహ్వానం పంపించడం కానీ, ఉదాహరణకు సింహాచలంలో మన చందనోత్సవం జరిగింది గత నెల 14వ తారీఖున, చందనోత్సవంలో పిలవాల్సిన బాధ్యతలు కూడా ఆ అమ్మాయి తినకుండా వాళ్ళందరినీ అవమానించడం, ఇది మాకు ఉత్తరాంధ్రలో పైడితెల్లమ్మ ఉత్తరాంధ్ర ఇలవేరు పనంగానే పైడితెల్లమ్మవారు పైడితెల్లమ్మవారు ఉత్సవం రోజు కూడా అక్కడ అశోక్ కుటుంబాన్ని కానీ ఆనంద్ కుటుంబాన్ని కానీ ఆ పరిధిలోకి రానివ్వకుండా ఆ అమ్మాయి సంచిత గజపతిరాజు నిర్ణయం తీసుకోవడాన్ని పండగ అందరూ మర్చిపోయారు, చర్చ ఇది చేశారు.
ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డపేరే. ప్రభుత్వం ఇటువంటి చర్యని మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించకూడదు. కారణం ఏంటంటే పీవీజీ రాజు గారు తదనంతరం ఆనంద కేశరాజు గారు ఉన్నారు, అశోక్ కేశరాజు గారు ఉన్నారు, ఆ తర్వాత ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొని చైర్మన్ గా పెట్టడం, తీసుకొచ్చిన తర్వాత హెరాస్మెంట్ చేయటం, అంతగా ఎంఆర్ కాలేజీ ఇప్పుడుంది 100 సంవత్సరాలు 145 సంవత్సరాలు చరిత్రటువంటి ఎంఆర్ కాలేజీలో అర్ధాంతరంగా గ్రూపులు ఆపేస్తామని కానీ లేకపోతే ఎంఆర్ కాలేజీని తిరిగి కొనసాగిస్తామని కానీ అనేక రకాలుగా ఇబ్బందులు గురి తెచ్చినటువంటి పరిస్థితిలో విసిగి బేతారిపోయాడు. అంతే దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయం ఇంకా అత్యంత ఆశ్చర్యపరమైన కార్యక్రమం ఏంటంటే, ఈరోజు బోర్డు సభ్యులు కూడా ఆమె పిలుస్తున్నటువంటి మీటింగ్కి వెళ్ళని పరిస్థితి. ప్రభుత్వం నియమించిన సింహాచలం దేవస్థానం కార్యవర్గ సభ్యులు సంచిత గజపతిరాజు కనీసం ఆ సభ్యులతో కూర్చున్న పాపం పోలా, మరి ఏ రకమైన సంకేతాలు ఇస్తారండి? గొప్ప దేవస్థానం సింహాచలం దేవస్థానం. కాబట్టి నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాను. అట్లాగే ఊర్మిళ గజపతిరాజు గారు చాలా హుందాగా ముఖ్యమంత్రి గారు కృషి చేశారు 2-3 సందర్భాల్లో జరుగుతున్న పరిణామాల పైన, మాంసాశలో జరుగుతున్న అవకతవకల పైన, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల పైన, సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అవకతవకల పైన ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు కనీసం చలనం లేదు, పట్టించుకోలేదండి. ఎప్పటికైనా ప్రభుత్వం ఒక మెట్టి దిగి హుందాగా వ్యవహరించాలని నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. ఇంకా జీవో ప్రభుత్వం ఏమిచ్చిందో ఆ చీపు కాపీలు ఇంకా పూర్తిగా విశ్లేషించాలి. రేపటికి ఒక అవగాహన వస్తుంది, తప్పనిసరిగా మరొకసారి మీ ముందుకు వాస్తవాలు తీసుకొస్తాను మేడం. బాబ్జీ గారు అంటే సంచయిత నియామకానికి సంబంధించి సరే నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆ జీవో చెల్లదని అనేది న్యాయస్థానం ఈరోజు చెప్పింది. ఇక సంచయితకి సంబంధించి ప్రధానంగా అక్కడ స్థానికంగా ప్రజలకు కానీ మీకు కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటి? అయితే అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు సంబంధం లేదండి. ఇప్పుడు ఆనంద కృష్ణరాజు గారు, అశోక్ కృష్ణరాజు గారు ఇద్దరు లైవ్ లో ఉన్న ఆనంద కృష్ణరాజు గారు చనిపోయారు. ఆనంద కృష్ణరాజు గారి భార్య సుధా గజపతిరాజు గారు, ఆనంద కృష్ణరాజు గారి అమ్మాయి ఊర్మిళ గజపతిరాజు గారు, సంచిత గజపతిరాజు గారు ఇప్పుడో ఎక్కడో ఈ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి ఉమా గజపతిరాజు గారి అమ్మాయి. ఆ తర్వాత అమ్మాయికి ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి అమ్మా, ఆనంద గజపతిరాజు గారు చనిపోయినప్పుడు ఈ పిల్ల ఎక్కడుంది? ఆనంద గజపతిరాజు గారు ఇన్ని సంవత్సరాల్లో ఆనంద గజపతిరాజు గారు వర్ధంతి జయంతికి అమ్మాయి ఎక్కడుంది? ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి పండగకి అమ్మాయి ఎక్కడుంది? ప్రతిసారి జరుగుతున్న చందనోత్సవానికి అమ్మాయి ఎక్కడుంది? ప్రతిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలకి అమ్మాయి ఎక్కడుంది? ఏం లేదు కదా. ప్రభుత్వం కావాలని ఏదో దురుద్దేశంతో తీసుకొచ్చి అమ్మాయిని పెట్టారే తప్ప వాస్తవానికి ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆనంద తర్వాత అశోక్ గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు తర్వాత ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇందులో వాటా కానీ ఇందులో మాట్లాడడానికి కానీ సుధా గజపతిరాజు గారు, అట్లాగే ఊర్మిళ గజపతిరాజు గారు ఉన్నారు. ప్రభుత్వం అర్ధగోలుగా ఈ అమ్మాయిని తీసుకొచ్చింది. ఈ అమ్మాయికి ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రజలతో సంబంధాలు లేవు. మీరు ఒకటి ఆలోచించండి మేడం, ఈ అమ్మాయికి చైర్మన్ చేశారు, ఈ అమ్మాయి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తీసుకొచ్చి పద్మనాభంలో ఎందుకు పెట్టాలి? మాంసాసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉండాలి కదా. ఇలాగ అనేక రకాల అంశాలు మనం మాట్లాడుకోగలం. ఈ పరిస్థితిలో విజయనగరం జిల్లా ప్రజలు ఎవరు కూడా సంచిత గజపతిరాజుని యాక్సెప్ట్ చేయలేదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు మేడం. కానీ సంచయితకి సంబంధించి ఈరోజు సరే కోర్టు తీర్పు తర్వాత చైర్పర్సన్గా ఆమె నియామకం చెల్లదని తీర్పు ఇచ్చేసింది. తర్వాత అంటే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు డిఫాల్ట్గా ఆయనే వచ్చేస్తారంటారా చైర్మన్గా? అంటే నేను కోర్టు తీర్పుని పూర్తిగా మనం చదవాలి, చదివితేను కానీ మాట్లాడడానికి లేదు. కానీ ఏదేమైనా ఇప్పుడు తొలి సమావేశం మొట్టమొదటి వార్త ఏంటంటే అది రద్దు చేసి ఈయన్నే కొనసాగించమని కోర్టు అన్నదే అనుకుంది. ఇంకా మన జడ్జిమెంట్ ఏమున్నదో వివరాలు చూసుకుంటాను కానీ మాట్లాడలేదు. ఇక చివరిగా ఒకసారి సంచయితకి సంబంధించి మీరు అన్నట్లుగా ఎప్పుడు కూడా ఆమె రాలేదు విజయనగరానికి. ఈవెన్ ఆనంద్ తన తండ్రి ఆనంద గజపతిరాజు చనిపోయిన తర్వాత కూడా ఆయన కనీసం మృతదేహాన్ని చూడడానికి కూడా రాలేదంటున్నారు. ఆ తర్వాత ఎక్కడ జయంతులకి వర్ధంతులకి రాలేదంటున్నారు. మరి అలాంటిది సడన్గా సంచయిత అక్కడికి ఎలా వచ్చింది? ఆమె వెనక ఎవరున్నారంటారు? అదే ప్రభుత్వం గ్యారంటీగా ఇందులో ఇంకా లౌక్యం ఏముందండి. ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమని ఉత్తరాంధ్రలో బాధ్యత వహించినటువంటి విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరితో బాధ్యతతో తీసుకొని ఆ అమ్మాయిని నియమించారు. దాని అందరూ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు ఒకటే గమనించండి మేడం, విజయనగరం జిల్లాలో 9 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక సీనియర్ మంత్రి ఉన్నారు. ఆ అమ్మాయిని బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక్కరైనా ఆ అమ్మాయితో కూర్చొని సమావేశం నిర్వహించారా? ఎందుకంటే వెంటనే ప్రజలు తిరుగుబాటును గ్రహించారు రాజకీయ పార్టీలు. రేపు ప్రజల నుంచి గెలవాల్సి అనుకున్న వాళ్ళందరూ ప్రజలు ఒకవేళ వ్యతిరేకిస్తారని సమ్మగా జారుకున్నారు. సంచేతికి బాధ్యత ఇచ్చాక సంచిత గడిచరాజు కూడా ఎవరిని కూడా దగ్గర చేరడం లేదు. ఆమెకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నిర్వహించారు. అందుకని ఆమె అస్తవ్యస్తం చేసింది మాన్స ఫస్ట్ రైట్. థ్యాంక్ యూ బాబ్జీ గారు.
ఇక శ్రావణి మనం ఒకసారి విజయనగరానికి సంబంధించి చూస్తే అక్కడ విజయనగర ప్రజలు కానీ ఎవరు కూడా సంచయిత నియామకం అని అనేది వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే నిత్యం వాళ్ళ మధ్య ఉండే మహారాజుల కుటుంబాలకు సంబంధించి అందరూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో సంచయితని ఎందుకు తీసుకురావాలి అని అనేది వాళ్ళు అంటున్నారు. అందులో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేల ఎకరాలు దానం చేసి అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం ట్రస్ట్ని ఏర్పాటు చేసిన పీవీజీ రాజు ఆశయాలకి విరుద్ధంగా ఆమెను తీసుకువచ్చారు, ఆయన ఆత్మక్షోభిస్తుంది అనేది వాళ్ళందరూ కూడా చెబుతూ ఈరోజు కోర్టు తీర్పును వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంచయితకి సంబంధించి మాత్రం సంచయితని కావాలనే వెనక ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా బాబ్జీ గారు చెప్పినట్లుగా వాళ్ళు కావాలనే ప్రవేశపెట్టారు. అయితే ప్రజల తిరుగుబాటు చూసి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ట్రస్ట్ మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. ఇప్పటికైనా ట్రస్టుని మొత్తం కూడా ట్రస్ట్ నియామకాల ప్రకారం ట్రస్టుకి మళ్ళీ కూడా పూర్వ వైభవం కోర్టు తీర్పుతోనన్నా వస్తుంది అని అనేది వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు శ్రావణి. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. జగన్ సర్కార్కి షాక్ తగిలింది. విజయనగరం మాన్సస్ ట్రస్ట్ జీవోలకు హైకోర్టులో చిక్కెదురైంది. మాన్సస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానంపై ప్రభుత్వ జీవోలను కొట్టేసింది హైకోర్టు. ఈ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. విచారణ అనంతరం తీర్పు ఇచ్చింది హైకోర్టు. సంచయిత గజపతిరాజు నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.